హాయ్ హలో టిక్టాక్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చే ముందు ఇండియాలో ఎన్ని కష్టాలు పడ్డాను, నేను ఏ టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాను, ఆ టార్గెట్స్ కంపల్సరీ రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్, రీచ్ అవి తీరుతాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మా నాన్నగారు ఉన్నంతసేపు మేము హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మాకు రెండో ప్రపంచం తెలియదు, ఏదైనా మా నాన్నగారు చూసుకునేవారు. మా అమ్మకి ఏమీ తెలియదు, సీతాదేవి తర్వాత సీతాదేవి మా అమ్మ. మా నాన్నగారు తేవాలి, మాకు అందరికీ వండి పెట్టాలి. అయితే ఒకప్పుడు మా నాన్నగారు లారీ వాండర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఏంటంటే అంత అలా ఉండేవాళ్ళం. అలాంటిది అందరం మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురు, అక్క చెల్లెలు నలుగురు అందరూ మా ఇంటికి వచ్చేవారు, నెలకు నెల ఉండేవారు. కాకపోతే ఫ్రెండ్స్, ఒకసారి మేము చదివిపోయేసరికి మా గుమ్మంలోకి ఎవరు రావడం మానేశారు ఫ్రెండ్స్, మమ్మల్ని ఎవరు పలకరించడం మానేశారు. మా నాన్నగారు ఏమైపోయారు అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. అన్న చెల్లెలకంటే అన్నదమ్ములకంటే ఎవరికేంటి, ఒక ఊరిలోనే ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం దూరం అంతే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా. మా నాన్నగారు ఒకటే చెప్పారు, అమ్మ మన దగ్గర డబ్బుల్లో, మీరు ఎవరిని అడగద్దు, ఎవరిని రూపాయి ఆశించద్దు, దేవుడు నాకు అవసరం ఉంటే నేను బతుకుతాను లేదా చనిపోతాను, చెప్పండి మా నాన్నగారు బాగోలేదని చెప్పండి అంతవరకే అన్నారు ఫ్రెండ్స్. అలాగే చెప్పాము, అలాగే మా నాన్నగారు అన్నట్టే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, పట్టించుకోలేదు. భీమవరం అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఆయన కూడా అలాగే అన్నాడు, 60,000 కడితే ఆపరేషన్ చేస్తామా లేదా లేదన్నా. 2 రోజులు టైం ఉంది ఫ్రెండ్స్, 2 రోజులు. ఒక్కరు రాలేదు, ఒక్కరు హెల్ప్ చేస్తామని అనలేదు. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు అదే సిచ్యువేషన్ మా నాన్నగారికి ఉంటే లక్షలు పోసి బతికించుకుందాను, ఎన్ని లక్షలైనా మా నాన్నగారు నేను బతికించుకుందాను. 60,000 ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళు కాళ్ళు పట్టుకునేవాడు, ఎవరు హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్. మా నాన్నగారు ఆపరేషన్ చేయలేదు, డాక్టర్ గారు కాళ్ళు పట్టుకున్నాం, ఆడపిల్లలు అయిపోయాం కాళ్ళు పట్టుకున్నాం, ఆపరేషన్ చేయలేదు, చనిపోయారు మా నాన్నగారు. చనిపోయిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన కానీ నా టార్గెట్ ఒకటే, మమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో వాళ్ళందరికీ నేను వాళ్ళ అమ్మ మొగుళ్ళగా నిలబడాలి, అదే ఫ్రెండ్స్ నా టార్గెట్. అందుకే ఫ్రెండ్స్, నేను 10 రూపాయలు లెక్కేస్తాను. నాకంటే ఇక్కడ స్పెషల్గా ఏం కొనుక్కోను, మేడం పెట్టిన తిండి, మేడం ఇచ్చిన బట్టలు, చిరిగిపోయినా కూడా అలాగే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను చిరిగిపోయినైనా పడాను, సూదిదారంతో కుట్టుకొని అదే కప్పుకుంటాను ముసుగుతోటి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ 10 రూపాయి మనకు అవసరమే. చిరిగిపోయిన నేను పడాను ఫ్రెండ్స్, అదే ఉబ్బడిగా కట్టుకుంటాను. నేను ఇక్కడ ఏం తిన్నానో ఎలా చేశాను అనేది అనవసరం. ఇక్కడ నా ఇంటి దగ్గర నేనేంటో చూపించాలి, నా తండ్రిని ఎవరేమన్నారో వాళ్ళు తలంచుకోవాలి. అందుకే ఫ్రెండ్స్, 10 రూపాయలు లెక్కేసుకుంటాను, ప్రతీది పుస్తకంలో రాస్తాను, మా అమ్మకు చెప్తాను. అందరూ ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. 10 రూపాయి మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళు తల దించుకునేలా చేస్తాను ఫ్రెండ్స్, కంపల్సరీ నా టార్గెట్ అది.